వాస్తవం ఒకటి, వక్రీకరణ మరొకటి, లేదంటే ఒక తప్పుని కవర్ చేసినట్టు చూపెడుతూ ఆ తప్పుని ఎదురాళ్ళ మీదకి తోసేయడం ఒక ఎత్తు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది 3 దండాలు. 1, 4 ఎకరాలు 30 లక్షలకే మా ఆవిడ పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చేయని చెప్పి గుంటూరు ఎమ్మెల్యే గళ్ళామాధవి భర్త రామచంద్రరావు దందా చేశారని, మరోవైపున ఏకంగా పత్తిపాటి పుల్లారావు భార్యకి పోలీసులందరూ వెళ్ళి సెల్యూట్ కొట్టి ఆమె చేతన కేక్ కట్ చేయించింది. అట్లాగే సిఐ సారీ చెప్పాలంటే తాడిపత్తులో ఇసుక అక్రమ రవాణా మీదన అశ్మిత్ రెడ్డి చేసిన గొడవ. దీనికి రాస్తూ ఆంధ్రజ్యోతి ఏం రాసింది, వార్త వేసింది, వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు తెగరెచ్చిపోయారు, అధికార అహంకారంతో విర్రవిగారు, ఇప్పుడు ప్రభుత్వం మారింది, మేం మాత్రం తక్కువ అంటూ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు అవే అవలక్షణాలు ప్రదర్శిస్తున్నారు, అధికార దర్పం ప్రదర్శించద్దని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినా వారి చెవికి ఎక్కడం లేదు. దీనికి ఉదాహరణలు ఈ సంఘటన. అసలు జగన్ హయాంలో ఏ ఎమ్మెల్యేకి పవర్ ఉంది, ఎవడెళ్ళి బిహేవ్ చేశాడు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర, ఇట్లాగా అసలు ఒక్క సంఘటన ఉందే పోలీసులు వచ్చి క్షమాపణ చెప్పినటువంటి సంఘటన, లేకపోతే కనుక ఇళ్ళకెళ్ళి ఇట్లాగా కేకులు కట్ చేయించినటువంటి సంఘటన, అక్కడ ఎమ్మెల్యేలు మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు మొర్రో అని ఆళ్ళు గొడవ చేస్తుంటే, వీళ్ళు చేసిన అదో పనులు కవర్ చేయడానికి వాళ్ళు చేశారన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటిది ఇక్కడ విచిత్రం.